ఇన్నాళ్ళు మనం రైతుల ఆత్మహత్యలు మాత్రమే చూసినాం, కానీ మా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి రోజులలో మా బట్టల షాపుల వాళ్ళ ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుంది. చూడు తండ్రి, ఈ రోజు మంచి గిరాయికి అయింది అనుకో, నీకు పెద్ద కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ వక్కలన్నీ నేను తింటా. చిన్న మా అయ్యా చదువుకోరా చదువుకోరా అని ఇంత మంచిగా చెప్పిండు. అప్పుడేమీ నాకు ఎప్పుడు తినుడు తిరుగుడు తాగుడు ఎప్పుడు గిరే పని అంత ఎంజాయ్ చేసినా అంత కట్ట వచ్చింది. ఏమైంది సాహో నన్నేమో అనవర్తివి? నిన్నేమంటున్నా సేటమ్మా, నన్ను నేనే తిట్టుకొని సత్తున్నా. ఏంది నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు ఎందుకు? ఏం చెప్పాలా మేడం, ఎంతైనా నాకు ఆచారం మంచిగా లేదు. నువ్వు పెళ్లి చూపులకైనా పిల్లకి నేను నచ్చినా పిల్ల నాకు నచ్చింది, అది మంచిదే కదా. ఒకరికొకరం మా నచ్చుకున్నాం సేటమ్మా, కానీ అలా అయ్యకే నేను నచ్చలేదు. ఏంది అలా అయ్యక నువ్వు నచ్చలేదా ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి సేటమ్మా, అలా అయ్యకేమో గవర్నమెంట్ నౌకరు కావాలి, నేనేం చేసేది ఈ బట్టల షాప్ల పని, ఇక్కడనే సంబంధాలన్నీ ఇచ్చకపోతాను. మీ మామలేక గతనే అందరు ఆలోచించుదే, సగం మంది మొగోళ్ళకి పెళ్ళే కాకపోవు. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును సేటమ్మా, ఇప్పుడు నా బతుకు కూడా గంతే అయ్యేటట్టుంది. ఇగో సాహో నువ్వేం బాధపడకు, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ సేటమ్మా. మంచి రోజులు అంటే సేటమ్మని ఈ టైంలో జీతం అడిగితే వెంచుతుంది అన్నట్టే. సేటమ్మా ఏంటి, బాగా రోజులు అవుతుంది జీతం పెంచక, ఈ నెల నుంచి ఒక 2000 పెంచరాదు? నీకు పిల్లమా పొరగాల, నీకు గంతగానే మేం ఖర్చులు ఉంటాయి, జీతం పెంచు పనవర్తి. పిల్లమా పొరగాలు కాదు, ఆల్రెడీ లగ్గం చేసుకుందామని అడుగుతున్నా, పెంచురు నాకు అంతే, మీరు ఏం చేస్తారో తెలుసు. సరే నువ్వు లగ్గం చేసుకున్నాక పెంచుతా, ఇప్పుడే బాధపడకు. kilani.com India's biggest and most trusted online gaming partner. ప్రతిరోజు ఐపీఎల్ ఫైనల్ టికెట్స్, ఐఫోన్ 14, ఎయిర్ బ్యాడ్స్, యాపిల్ వాచెస్ ఇవే కాదు, మీరు 1 kg బంగారం గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. వీటితో పాటు మీరు ఇంకా కనుక లక్కీ అయితే మీరు మీ ఫేవరెట్ క్రికెటర్ని గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాదు కిలాడీలో 1300% వెల్కమ్ బోనస్ కూడా ఉంటుంది. 200-300% కాదు, ఇందులో ఏకంగా 1300% వెల్కమ్ బోనస్ ఉంది. ఇందులో 30 మినిట్స్లోనే విత్డ్రా అవుతుంది, ఒకవేళ కాలేదనుకోండి వాళ్ళు 20% ఎక్కువ ఇస్తారు. ప్రతి ప్రిడిక్షన్ మీద ఇన్స్టిట్యూట్గా ఉండాలి. ఇప్పుడు మన కిలాడి తెలుగుతో పాటు తమిళ, కన్నడ మరెన్నో లోకల్ లాంగ్వేజ్లలో ఉంది. కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ అయితే పిన్ చేశాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు కిలాడి అయితే కిలాడి ఆడండి. ఇంకో 4 రోజులు ఇంత గింత రిచ్చి షాప్ పెట్టినావు, గింత పెద్ద పనులు పెట్టినావు, పైసలు అప్పుడేంది? ఒకప్పుడు ఉండే గిరాయికే ఇప్పుడు లేవు మేడం, గిరాయికేమో తగ్గుతున్నాయి, కిరాయిలేమో పెరుగుతున్నాయి. అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి కానీ నా జీతం అయితే పెంచలేదు. సరే కానీ మీ వర్కర్కి ఎంత జీతం ఇస్తాను? పోయిన సంవత్సరం 3000 ఇచ్చిన, ఈసారి మాత్రం చెప్పమ్మా ఎంత పెంచుతాను? ఈసారి మాత్రం గవ్వే 3000 ఇద్దామనుకుంటున్నా. సరే కానీ 4-5 రోజుల పైసలు కట్టు. సరే మేడం. ఇగో మా బాబాకు బట్టలు కొంటాన్నాం, బట్టలు ఉన్నాయా? వేడి వేడి రొట్టెలు ఉన్నాయి, కావాలా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏంది రొట్టెలు ఉన్నాయా? జొన్న రొట్టెలు ఉన్నాయా? ఎర్రి పుష్పం. ఏ ఊక బావా, ఎప్పుడు నీకు తిండిలోలే? సాహో ఏందయ్యా ఇది? బట్టల షాప్ లో బట్టలు ఉండకపోతే రొట్టెలు ఉంటాయా తట్టలు ఉంటాయా? ఇట్లా మాట్లాడతారు వీళ్ళు. ఏదో క్యాజువల్ గా అడిగినావు, అంత మాత్రాన మా మీద సెట్ అయ్యలేతరా? బాబా బా మనం వేరే షాప్ కోదాం. అయ్యో మీరు గీతలు అనుకోవద్దు, రాగలేరు. ఏమి మాగం, మేము పీకుతాం. ఏది పీకుదామా? ఈ ఎండగా తిరుగుడు నా వల్ల కాదే, ఏదున్నా ఈయనే తీసుకుందాం డ్రెస్ లీగా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు. సరే సరే బాబా ఇక్కడనే తీసుకుందాం. సరే బాబా ఈయనే తీసుకుందాం, తి ఎండలు తిరిగితే ముక్కిపోతావు, చిచ్చి చిక్కిపోతావు. అది ఇదా? సరే రాండి, మీకు ఎట్లాంటి బట్టలు కావాలి? గా దసరా సినిమాలో నాని వేసుకుంటాడు చూడు, గల్లాంటి డ్రెస్సులు కావాలి మా బావకి.
పోగా దసరా సినిమాలో నానేసుకున్న డ్రెస్ లా దసరా సినిమాలో అయితే నానే అయితే మొత్తం లుంగి పంచలే కట్టి మరి మీకు లుంగి పంచలు కావాలనా కాని 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 ఏ సి గా లుంగి పంచలు ఎందుకు మా బావకు చెంకి లంగి కావాలి చెంకి లంగి లేసి ఓ వదిలే సాకులే కుందే తోడే ఆ గదే గదే చెంకి లంగిలు కావాలి అల్లదల్ల నాని వేసుకున్న అంగీలు అసొంటి ఏ కావాలి అసొంటప్పుడు నాకు ఆరు నెలల ముందే చెప్పాలి ఎందుకు ఎందుక ఎందుకంటే ఆయన షూటింగ్ చేసేటప్పుడు ఇడిసిన ఇడిసినట్టు ముళ్ళ కట్టుకొని వచ్చాడు ఇప్పుడు ఇడిసిన ఇడిసినట్టు ముళ్ళ కట్టుకొని వచ్చాడు దీని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఏ సాహో మేమన్నది ఆయన వేసుకున్న అంగీలు కాదు అసలు మోడల్ కావాలంటాను అయినా అంత ఈయన పిస పిస మాట్లాడతాను బాబా ఏ పా బాబా మనం వేరే షాప్ లో కొందాం ఏంది మళ్ళత్తరా ఏమైంది ఇవర్ దాకా నాని చేసిన అంగీలు చెంకిల అంగీలు కావాలన్నారు కదా మళ్ళీ ఏమైంది అరే నీ కోపం వచ్చిందేంట్రా మళ్ళత్తమే మళ్ళత్తలేదు పుల్లత్తలేదు ఇవన్నీ ఇప్పించి ఇప్పుడు కొనుక్కుంటూ పోతారా అసలు ఏమైంది ఏ ఏమైంది మా బావకు దొడ్డి కత్తన్నట మేము పోతాన్నాం చీచి ఫోన్ అందుకే నా అప్పటి నుంచి గబ్బు వాసన వస్తుంది పోరు తొందర పోరు చెప్పురా అవునా ఇక్కడ షాప్ అడ్రస్ ఇచ్చినమా సరే సరే అమ్మతోడే ఇప్పుడు మా క్లాస్మేట్ పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తుందట ఇప్పుడు ఎట్లా ఇంట్లో నేను పని చేస్తున్నాను తెలితే నా ఇజ్జత్ పోతుంది మా దోస్త్ గారు ఈ అడ్రస్ ఇచ్చిండట బాడుకోవాడు ఐడియా సేటమ్మా ఓ సేటమ్మా నాకు చీర కావాలి అది కాదు సేటమ్మా అది నువ్వు కూర్చున్న కుర్చీలో నేను కూడా కాసేపు కూర్చుంటా కోరిక కాదేం కాదు సేటమ్మా మా క్లాస్మేట్ ది లగ్గం ఉందట ఆమె పెళ్లి కార్డు పట్టుకుని ఇడిగేస్తాను అయితే ఆమె ముందు ఓనర్ లెక్క బిల్డప్ ఇస్తా మరీ వర్కర్ అంటే నా ఇజ్జత్ పోతా సేటమ్మా ప్లీజ్ సేటమ్మా సరే సర్లే క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి వర్కర్ ఇది బిల్డప్ కోసం నా షాప్ లో నన్నే వర్కర్ చేసిండు హాయ్ సాహో హే హాయ్ నక్కి హాయ్ అట్లా కూర్చు ఏంటి సాహో టెన్త్ లో బాగా బక్కగా ఉండటం అని ఇప్పుడు పన్నికి పండు అయినా పొట్టు పొట్టు బిల్లు రావడైనా అందుకే పంది లెక్క అయింది అమ్మ బాబాయ్ అవును సాహో ఈమెవరు ఆమెనా ఆమె నా వర్కర్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అవును గాని ఇంత చిన్న పిల్లని ఎందుకు పెట్టుకున్నా ఇగో లక్కీ నీకు తెలియదు ఎండాకాలం సెలవులు కదా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్నావు అనుకో తక్కువ జీతానికి వస్తారు నీ నోట్ల మన్ను వయ్యా జీతం కోసం చూస్తాను కానీ నీ జీవితమే ఖరాబ్ అయింది తెలుసా జీవితం ఖరాబ్ అయిద్దా ఎందుకు చిన్నపిల్లల్ని పళ్ళు పట్టుకోవడం చెట్టరిత్తా నేరం తెలీదా అది నా దగ్గర పనిచేసేది ఈ షాపే దాంది లేదు లక్కి రేపటి నుండి తీసేస్తా అవును లక్కి ఇప్పుడే నీకు పెళ్ళి ఏంటి నాకు కూడా ఇప్పుడు చేసుకోవాలని లేదు సాహో కానీ కానీ ఒక పెద్ద పరిచిన పట్టిన అందుకే వేసుకుంటుంది ఓహో అరేంజ్ మ్యారేజా ఏచి కాదు లవ్ మ్యారేజ్ ఎవరు ఏమన్నా మారదు అమ్మదినమ్మా బస్సులోని లవ్ చేసి వాడిని బుగ్గ చేసి పెళ్లి చేసుకుంటుంది మహాతల్లి ఏం చేద్దామంటావు మరి ఏంది లవ్ మ్యారేజా గ్రేటే సరే కానీ పెళ్ళికైతే తప్పకుండా
అత్తగాని ఆ నరేష్ గానికి సురేష్ గానికి చెప్పినావా? ఆ చెప్పినా. మరి ఇంకా శ్రీలతకు రజితకు అయితే చెప్పినావు కదా? అయ్యో నిన్ననే వాళ్ళకి ఇంకా కార్డు ఇచ్చా. మన క్లాస్మేట్ అందరికి అయితే చెప్పినావు కదా? అందరికి చెప్పినా బాబు, కానీ నా పెళ్లికి మన క్లాస్మేట్స్ అందరు కలవాలని నీకు ఎంత మంచి కోరుకో. కోరిక నాతో ఒక్కనా? నేను ఒక్కడిని వచ్చిన అనుకో, నేను ఒక్కడినే గిఫ్ట్ కొనాల్సి వస్తుంది. అదే మన ఫ్రెండ్స్ అందరు వచ్చిన అనుకో, మనిషి కింద వేసి ఒకటే గిఫ్ట్ తేవచ్చు, పైగా డబ్బులు అన్ని సేఫ్ అయితే. చెప్పండి సార్, మీకు ఏ బ్రాండ్లో కావాలి? మన దగ్గర అన్ని బ్రాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి. అరే అన్ని బ్రాండ్లు ఉన్నాయట్రా. అడిగాడు అన్న, నాకు విస్కీలో చూపి. విస్కీలో ఇవి పెట్టాలా? విసుకుడు విసుకుతా కీస్ వంట వేయమనుకుంటున్నావు? ఇది బ్రాండ్ షాప్ అనుకుంటున్నావా? బట్టల షాప్. నువ్వేగా అన్ని బ్రాండ్లు ఉన్నాయన్నావు, మీ రోజు ఆగే బ్రాండే అది. మీ బతుకులు చెడా. నేను అన్నది బట్టల బ్రాండు, మనం తాగే బ్రాండ్ కాదు. లివైస్, సూపర్ డ్రై, అండర్ కట్ ఇలాంటి. అన్న మా గవర్నరే మావని మంచి బట్టలు చూపి. అగో మంచి బట్టలు అంటే ఎసుంటి కావాలి అన్న? ఎండకైతే తెలియద్దు, వానకైతే తడవద్దు, సీకర్లు వేసుకుంటే మాత్రం కనబడాలి. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అసంటప్పుడు బట్టలు వేసుకుంటే ఎందుకే, తర్వాత తిరుగు. సరే సరే పెట్టు. ఏంది 2000? మీరు బాగా రేట్ చెప్తారు బాబు. మీరు మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నా, అందుకే దీని రేట్ గింతే. అగో ఎంత రేట్ ఎందుకు అవుతుంది అంటే, మేము బట్టలు కొంటలేము వేసుకుంటలేమా? పైసలు కొంచెం తక్కువ. సరే బాబు, ఒక 100 రూపాయలు తక్కువ, ఇంతకంటే తగ్గదు. 100 మొన్న ఇసుంటి బట్టలే మా వాడు 900 తెచ్చిండు. ఇసుంటే కారా కొంచెం తగ్గి. సరే బాబు, ఇంకో 50 రూపీస్ తక్కువ. లాస్ట్ 950 ఇస్తా. అవి కూడా ఎక్కువ కానీ అంతకంటే ఎక్కువ పెట్టరాదు. అన్నకి ఇంతకంటే ఎక్కువ పెట్టరాదు. అన్న మీరు పట్టినేమో మంచి బ్రాండెడ్ బట్టలు, రేట్ ఏమో అంత చీప్ అడుగుతున్నారు. 900 ఏమత్తున్నాయి అన్న? అయ్యేలా రేపు చిన్న పురాణ బట్టలు కూడా అత్తలేవు. అన్న లాస్ట్ 1800 అత్తది, అంతకంటే తక్కువ రాదు. లాస్ట్ 1000 రూపాయలు ఇస్తున్నాయి, అంతకంటే ఎక్కువ అయితే అతడు కాదు. 1000 రూపాయలు అంటే రాదన్న, ఇక మీ ఇష్టం. ఇయకూరి అరే పారా, వేరే షాప్లో అన్న. అవి బ్రాండెడ్ బట్టలే ఉన్నట్టున్నాయిగా, తీసుకుంటే అయిపోతారు. మన బట్టల షాప్ లో పరిస్థితులే గిట్లున్నాయి. అరే పిలుతారా చూడొకసారి. పిలుతలేరన్న. చూడోసారి. పిలుతలేరన్న. అరే పోయి అడుగుదాం పారా, ఇంకో 100 తెచ్చుకుందాం. ఇక లాస్ట్ 1200 ఇస్తా. ఇస్తారా ఇక? అన్న 1800 ఒక రూపాయి కూడా తక్కువ రాదు. అన్న ఇవి ఎంత పడితే మీకు సగానికి సగం లాభం ఉంటుంది? ఏంది సగానికి సగం లాభం ఉంటుందా? ఎవరు చెప్పారు అన్న నీకు సగానికి సగం లాభం ఉంటుందని? రూమ్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, వర్కర్ల జీతాలు ఇవ్వాలి, ఎన్ని ఉంటాయి అన్న మాకు? ట్యాక్సీ కట్టాలి, ట్రాన్స్పోర్ట్ బిల్లు కట్టాలి, ఎన్ని ఉంటాయి అన్న మాకు? ఇవన్నీ వేసి లాభం ఉంటుందా అంటే ఇవ మీ లెక్కనే. లక్షలు అక్కడ పెట్టుబడి పెట్టి తెస్తే కొనంగ పోయినాయి, మళ్ళీ అవి కొన్ని రోజులకు అవి డంప్ అవుతాయి, అట్లా కూడా లాస్. చూడడానికి పెద్ద షాపులు అన్న, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు ఏం తెలుసు. మళ్ళీ ఈ మధ్యల రూమ్ రెంట్ పెరిగినాయి, కరెంటు బిల్లు పెరిగినాయి, బట్టల మీద ప్రతి దానికి పోయిన కొద్ది ఫీజు మీద 30-40 పెంచుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నాయి. తాగుచ్చవసే బీర్కు ఎంత రేట్ పెరిగితే అంత రేట్ పెట్టుకుంటారన్న. రోజు మన మానాన్ని కాపాడుకునే బట్టలకు మాత్రం ఎందుకన్నా ఇంత చీప్గా మాట్లాడతారు.
ఇన్నాళ్ళు మనం రైతుల ఆత్మహత్యలు మాత్రమే చూసాం, కానీ మా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి రోజులలో మా బట్టల షాపుల వాళ్ళ ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుంది. సారీ అన్న, బట్టల షాప్ వాళ్ళకు కూడా ఇన్ని కష్టాలు ఉంటాయని ఇప్పుడు తెలిసిందన్న. అన్నా మీ అన్నాన్ని తిట్టాం, బట్టలు ఇవ్వండి.